హలో గాయ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ స్కూల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొట్టండి హాయ్ అండి ఇప్పుడు మనం నిర్మల్లో ఉన్నాం నిర్మల్ అనేది దేనికి ప్రసిద్ధి చెందిందో మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది నిర్మల్ పెయింట్స్ అండ్ కొయ్య బొమ్మలు ఇది ఏ నాటి నుంచో వస్తున్న ఒక సాంప్రదాయ ఐ మీన్ కొయ్య బొమ్మలు వృత్తి అన్నమాట మన తాత ముత్తాతల కాలం నుంచి ఉంటున్నది సో ఇది ఎంతో ఫేమస్ అన్నమాట ఈ కొయ్య బొమ్మల షాప్ ఇదిగో చూసారు అక్కడ ఇండస్ట్రీ నిర్మల్ టాయ్స్ ఆర్ట్స్ ఇండస్ట్రీస్ అని సో ఇప్పుడు షాప్ లోకి వెళ్ళి మనం ఈ కొయ్య బొమ్మల గురించి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి అసలు వాటి వివరాలన్నీ ఓకే రండి చూడండి ఈ బొమ్మలు జనరల్గా మనం చాలామంది మన ఇళ్ళలో ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం బట్ వీటి గురించి అంత వివరాలు కనుక్కోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చిండదు కదా చాలామంది ఇళ్ళలో ఉండే ఉంటాయి మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి సో ఇప్పుడు వీటి గురించి మనం కొంచెం క్లారిటీగా వివరంగా తెలుసుకుందాం చూడండి ఒకసారి బొమ్మలు ఎంత ఎంత బాగున్నాయో అంత ఇది కొయ్య ఒక రకమైన చాలా లైట్ వెయిట్ వుడ్ తో చేస్తారన్నమాట సో బరువు ఏమంత ఉండదు ఇవి పెన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మన మామూలుగా టేబుల్స్ మీద పెట్టుకొని పెన్స్ అయి పెట్టుకోవడానికి చిన్న చిన్నగా ఇవి దీంట్లో మనం టిష్యూ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవి చూడండి ఇది 1060 బాగుంది కదా ఇవి చూడండి దీంట్లో చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న చిలకలు గుడ్లు ఎగ్స్ అన్నమాట ఇదంతా దీని మీద రేట్ లేదు బస్తాలు చక్కగా అమ్మాయి కూర్చొని ముందు రైతు చూడుది క్యూట్ క్యూట్గా చూడండి చిన్న చిన్న బస్తాలు అమ్మాయి కూర్చొని ముందు వాళ్ళ ఆయన చక్కగా బండి తోలుతూ ఇది 7 టన్ ఇది చూడండి ఇక్కడ దశావతారాలు మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 దశావతారాలు అన్నమాట ఇది 3000 అట చూడండి పెద్ద పెద్ద కొంగలు ఇవెంత కాస్ట్ రాసిందా దాని మీద కాస్ట్ ఇవెంత అండి కొంగలు 890 రెండు జత ఒక్కొక్కటి 890 ఒక్కొక్కటి 890 అట నెమళ్ళు చూడండి చక్కగా చిలకలు ఉయ్యాలోగుతూ బ్యూటిఫుల్ కదా తాడి చెట్టు కళ్ళు కుండలు నిర్మల్ పెయింట్స్ పంచముఖ ఆంజనేయ స్వామిది నిర్మల్ పెయింట్స్ ఎంతో ఫేమస్ ఎంత అండి ఇది 19000 19000 19000 19000 అట
చూద్దాం చూడండి ట్రీ ఎంత అందంగా ఉందో పక్షులు వాలి క్యూట్ గా ఇది 3700 టోటల్ మొత్తం బొమ్మ జిరాఫీస్ చూడండి ఎంత బాగున్నాయో సో ఎంత లైట్ వెయిట్ అన్నమాట ఇది చాలా లైట్ వెయిట్ కింద పులులు పులులు నేను తీసావా ఇవ్వండి అన్ని పెయింట్స్ పెయింట్స్ గురించి మనం ఆ షాప్లో చూపిద్దాం ఇది ఇవి చూసారా మిర్చి గ్రీన్ అండ్ రెడ్ మిర్చి బొమ్మలు ఇవెంతండి 40 రూపీస్ ఈచ్ 40 రూపాయలు ఒక్కొక్కటి నిజమే ఇలా ఉన్నాయి కదా అచ్చా ఇగో అరటి పళ్ళు అత్తిపండు అండ్ ఉల్లిపాయ ఇంకో ఏనుగు బొమ్మలు చూడండి 330 ఈచ్ ఇవి కూడా అంతే 330 ఈచ్ అడవుల్లో బాగా తిరిగాం పులి కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ ఎక్కడా కనిపించలేదు కనిపిస్తే బాగుండేదిగో వీటిని చూసాంగా జింకలు ఇవి కూడా 330 ఈచ్ యా చూడు కోళ్ళు ఎంత బాగున్నాయో పెట్టలు పుంజులు అది ఒక్కొక్కటి 150 అంట ఒక్కొక్కటి 150 యా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడలేదు మర్చిపోయాను ఇదిగో కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ నల్ల వంకాయ ఇంకా తెల్ల వంకాయలు వంకాయలే కదా ఇవి యా ఏదో తెల్ల వంకాయ అన్నమాట ఇంకా ఇదేంటి జీడి మామిడా మ్యాంగోవా మ్యాంగో అయితే పైన ఇలా ఉండదే ఇదేం ఫ్రూట్ అండి జీడి మామిడేనంట కరెక్టే అండ్ జామకాయ పుచ్చకాయ జామకాయ పుచ్చకాయ బాగుంది ఇవి ఇవి అదేంటి బతుకమ్మ బొమ్మలు అన్నమాట ఈచ్ 230 ఇవి కోళ్ళ జంట పుంజు పెట్ట పిల్లలు కూడా ఉన్నాయి ఎంత ఇవి 250 క్రేన్స్ చేపలు పట్టుకున్న కొంగలు చిన్న చిన్న చేప బొమ్మలు కూడా ఉన్నాయి ఇవి క్యారెట్స్ అండ్ కొబ్బరి చిప్పలు కూడా క్యూట్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ సెట్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది ఇదిగో వినాయకుడిది ఇదిగోండి బొమ్మలు చక్కగా పోగుతూ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చిన్న తాబేలు గ్రేప్స్ ఇవి దానిమ్మ
జింకలు పపాయ బొప్పాస్కాయ జాంపండు కొరుకుతున్న చిలక 210 ఇంకా పక్షులు పైన అండ్ మామిడికాయ నారింజ కమల ఇవన్నీ ఈచ్ 40 అన్నమాట ఒక్కొక్కటి అండ్ ఇదేమిటి ఇది కూడా దానిమ్మే ఇది ఒక టైప్ కదా దానిమ్మేనా కాదు యాపిల్ అది యాపిలా కాదు ఇవి యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇది రామఫలం సీతాఫలం లాగా రామఫలం అన్నమాట ఇగో సీతాఫలం యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇది సీతాఫలం ఇది రామఫలం అండ్ ఇవి యాపిల్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ బొమ్మలో చూడండి ఎగ్స్ కేక్ బొమ్మలు కేక్స్ అన్నమాట ఇవి ఎగ్స్ ఇంకా కోడి పిల్లలు ఇంకో ఫ్రూట్స్ బొమ్మలు చిలకలు కోళ్ళు పైన యానిమల్స్ హెడ్స్ అన్నమాట సో చూసారు కదండి ఈ నిర్మల్ కొయ్య బొమ్మల అందాలు సో వాటిని ఎలా తయారు చేస్తారో వాటికి వాడే ఎటువంటి వుడ్ వాడతారు కలర్స్ గురించి ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి వాళ్ళ కష్టం ఏమిటి దీని వెనకాల అనేది మనం ఇంకొక వీడియోలో చూసి తెలుసుకుందాం ఓకేనా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ తప్పకుండా పెట్టండి మీ శ్రీషా జాలిపర్తి